హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ కిచెన్ థాట్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే, క్రీమీగా ఉండే బ్రెడ్ క్యారమిల్ పుడింగ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి. బ్రెడ్ పుడింగ్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, కస్టర్డ్ పౌడర్ అండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. బ్రెడ్ పీసెస్, ముందుగా మనం బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్స్కి మొత్తం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్ని చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ని కరిగించుకోవాలండి. ఇక్కడ నేను షుగర్లో వాటర్ ఏమి యాడ్ చేయట్లేనండి. షుగర్ని కరిగించేటప్పుడు గ్యాస్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచితే షుగర్ మాడిపోయి చేదు టేస్ట్ వస్తుందండి. ఇలా మన షుగర్ అంతా మెల్ట్ అయ్యి బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా మనం ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పాలు యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి. పాలు మరిగేలోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. మరుగుతున్న పాలల్లో మన స్వీట్నెస్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసుకుందాం. పైన మరొక గిన్నెను పెట్టుకొని నీళ్లు పోసుకొని నీళ్ళల్లో ఒక స్టాండ్ పెట్టుకొని మన బౌల్ని పెట్టుకోవాలండి. ఇక్కడ నా బౌల్కి ఆల్రెడీ స్టాండ్స్ వచ్చాయండి, అందుకే నేను స్టాండ్ పెట్టట్లేనండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ప్లేట్లోకి తిప్పుకోవాలి. చూసారు కదండి, క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసేశారు కదా మన క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ చాలా యమ్మీగా టేస్టీగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.